విశాఖపట్నం సీతమ్మధరలోని పర్యాటక మంత్రి నివాసంలో భేటీ అయిన ఇరువురు మంత్రులు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు నివాసంలో పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డితో పాటుగా వివిధ పారిశ్రామిక వర్గాలతో జిల్లాల్లో ఉన్న సమస్యలపై సమావేశంలో చర్చించారు. అనంతరం రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక యువజనాభివృద్ధి క్రీడా శాఖ మంత్రి వర్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు మీడియాతో మాట్లాడుతూ రామతీర్థం ఘటనపై భక్తులందరూ బాధపడ్డారు కానీ చంద్రబాబు మాత్రం రాజకీయం చేశారని, రాముణ్ణి చూడటానికి బూట్లు వేసుకుని వెళ్లిన సంస్కారం చంద్రబాబుదని, బుల్లెట్ ప్రూఫ్ వాహనం లేకపోతే సాయిరెడ్డి ప్రాణానికే ప్రమాదం వాటిల్లేది, దాడిలో కారు అద్దాలు దెబ్బతిన్నాయి, విజయసాయిరెడ్డిపై దాడిని నిరోధించాల్సింది పోయి రెచ్చగొట్టారని, పోలీసులు చట్టపరిధిలో విచారణ జరిపి బాధ్యులను గుర్తించారని, కళా వెంకట్రావు అరెస్ట్ అందులో భాగమే అని ఉత్తరాంధ్ర ప్రశాంతత దెబ్బతీయవద్దని కోరుతున్నామని తెలియపరిచారు. చట్టం తయారు చేశారు మనం శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు. ఆ చట్ట ప్రకారం వాళ్ళు నడుచుకునే హక్కు పోలీసులు లేదా? దాన్ని కూడా ఇవాళ రాజకీయ ప్రయోజనం కోసం మా ఇది చేశారు మా నాయకులు, వాళ్ళ నిరసన తెలియజేయండి అంటే రోజు ఏదో ఒకటి చంద్రబాబు నాయుడు ఎలాగైనా సరే ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలి, ఎలాగైనా సరే జగన్మోహన్ గారిని పొరం చల్లాలి. అది ఒక ఒకసారేమో ప్రాంతాల మధ్యన ఉద్దేశం ఉంటుంది, ఒకసారేమో కులాల మధ్యన ఉద్దేశం ఉంటుంది, ఒకసారి ఇప్పుడు మతాల మధ్యన రేకేష్ గారు తీసుకొచ్చారు. అసలు ఆయనకి ఏదో చాలా దైవభక్తి ఉన్నట్టు, ఆయన దేవుడు అంటే ఆయన ఆయన ఒకటే భక్తి ఉన్నట్టు, ఎవరు భక్తి ఉన్నట్టు, దేవుడికి ఏదో అన్యాయం జరిగిపోతున్నట్టు మరి మనం చూసాం. శ్రీకాకుళం కూడా ఏం జరిగిందో, వాళ్ళ అనుచరులు వాళ్ళ నాయకులు కొంతమంది నందీశ్వర విగ్రహాన్ని తీసుకొచ్చి బయటపెట్టడం, మళ్ళీ దాన్ని సోషల్ మీడియా పెట్టడం, అంటే కావాలని ఇవన్నీ కూడా కావాలని ఈ ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాలు, నిలపట్టాల పంపిణీ కావచ్చు, అమ్మఒడి కార్యక్రమం కావచ్చు, ఇవాళ పంపిణీ కావచ్చు, ఇలాంటివన్నీ రోజు రోజుకి జగన్మోహన్ గారి గ్రాఫ్ పెరిగిపోతుంది. మరి ఆయన తట్టుకోలేకపోతుంది, తట్టుకోలేక ఎలాగైనా సరే వీటిని మనం డిస్టర్బ్ చేయాలి, పబ్లిక్ మైండ్ డైవర్ట్ చేయాలి, చేసి ఏదో ఒక రకంగా దీన్ని అస్థిరపరచాలి అనేది ఒక దురుద్దేశంతో కుట్రపూరితంగా చేస్తున్నట్టు ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలి. ముఖ్యంగా దయచేసి విజ్ఞప్తి చేస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ, మన ఉత్తరాంధ్ర చాలా ప్రశాంతమైనది, మనం ఎవరు కూడా ఇలా గాడులు చేసుకునే సంస్కృతి మన దగ్గర లేదు, ఏ పార్టీ వెళ్ళక మా పార్టీ వెళ్ళక, ఏదైనా కానీ ఉంటే మాట్లాడుకుందాం చర్చించుకుందాం, సమస్యలు కాదు అది ఉంటే మన పోలీస్ కంపెనించుకోవచ్చు కానీ ఇలా ఒక ఇన్ఛార్జి మీద 63 ఏళ్ళు పెద్ద వయసు ఉన్న వ్యక్తి మీద మరి వాస్తవికంగా దాడి చేసి అచేతనానికి మరి పాల్పడడం ఎంతవరకు సంభవం అనేది వాళ్ళు కూడా ఒకసారి ప్రశ్నించుకోవాలి. దాన్ని ప్రజాస్వామ్యం కూడా తీవ్రంగా ఖండించాలి, ప్రజాస్వామ్యం తీవ్రంగా ఖండించాలి. మేము ఎప్పుడు కూడా చట్టాన్ని గౌరవిస్తాం, చట్టం ఏ చెప్తే చెప్పి ఫాలో అవుతున్నప్పటి నుంచి ఈ రకమైనటువంటి దాడులు కానీ కానీ దయచేసి తెరలేపి ఉన్న మంచి సంస్థ సంప్రదాయాలు ఫాలో చేద్దాం, ఇది చెప్తాం. ఓకే.